కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురుగారికి శతకోటి వందనాలు. పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఫస్ట్ ఈ జ్ఞానం గురించి తెలుసుకుందాము అనే పిపాస కొందరికే ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది ప్రవర్తన చూసి కానీ కొన్ని విషయాలు కానీ చెవిని పడినప్పుడు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి, మరి ఇంత అద్భుతమైన ధ్యానం ఇప్పుడు మాకు దొరుకుతుందా అని ఆశ్చర్యంలో ఉంటారు. అసలు ఈ జ్ఞానాన్ని బోధించడానికి, మరి పొందడానికి ఎంతో తపన పొంది పూర్వం రోజుల్లో, ఆ కృతయుగంలో చాలా కష్టపడి ప్రయత్నించేవారట. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, ఆ జ్ఞానం ద్వారా మాత్రమే పరమాత్మని తెలుసుకోగలము, ప్రపంచం అశాశ్వతము, పరమాత్మ శాశ్వతుడు. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, ఈ సృష్టిలో ఉన్న అన్నిటిలో ఉన్న అల్పమైన ఆనందాలన్నీ కలిపి ఒక్క చోటకి చేరుస్తే ఎంత ఆనందం పొందుతామో, అలాంటి ఆనందం పరమాత్మ యొక్క జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే పొందగలము అని మరి కృతయుగంలో అందరికీ అర్థమయ్యేది. అందరూ అదొక దైనందిక కార్యక్రమంలో ఒక భాగంగా తీసుకునేవారు, సాధన జ్ఞానం. మరి అందరూ అదే ఆలోచనలతో అదే భావాలతో వ్యక్తమై ఉండేవారు కాబట్టి ఏమో ప్రతి వాళ్ళకి కూడా ఇది ధ్యానము అనే పదం కొత్తదిగా అనిపించేది కాదు. వాళ్ళ జీవితంలో, మరి ప్రాపంచిక జీవితంలో ఎన్ని పనులు ఎలా చేస్తున్నామో ధ్యానము జ్ఞానము కూడా వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. అందుకే ఎప్పుడు హాయిగా ఆనందంగా మరి ధర్మాన్ని ఆచరిస్తూ సత్యం గురించి అన్వేషిస్తూ వాళ్ళు జీవించగలిగేవారు. ఎప్పుడైతే ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు పవిత్రత ప్రేమ అనే రెండిట్లోనే జీవిస్తూ ఉంటారు. పవిత్రత అంటే కరెక్ట్గా జీవించడం, ప్రేమ అంటే పక్క వాళ్ళు ప్రతి వాళ్ళని మనం ఇష్టపడడం. ఈ రెండిట్లోనే ఉంటారు. సత్యం ధర్మము అవగాహన అయినప్పుడే పవిత్రత ప్రేమ రెండు మరి ఆచరించగలుగుతారు. సత్యం ధర్మం తెలుసుకోకపోతే మరి చేయలేరు. మరి మొట్టమొదట ఈ ఆది గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి అని చెప్తారు. విశ్వానికి ఆది గురువు దక్షిణామూర్తి అని చెప్తారు. ఎందుకు దక్షిణామూర్తి పేరు మరి బయటకు వచ్చింది అంటే, సనక సనందాదులు పుట్టిన వెంటనే వాళ్ళు బాలకులుగా మారిపోయారట. మారిపోయి వీళ్ళు, మేము ప్రపంచంలో జీవిస్తే కొన్ని కర్మలు వస్తాయి, కానీ మేము మొట్టమొదటే జ్ఞానం నేర్చుకుంటే ఆ కర్మలను మేము అంటించుకోకుండా ఉండగలము అని నేర్చుకోవాలి అనుకుంటారట. అనుకుని ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారట. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన మరి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే తన్మయత్వంలో వింటూ ఉంటాడట. వీళ్ళకు 5 నిమిషాలు నించుని ఈయన ఆవిడ తన్మయత్వంలో పరవశిస్తున్నాడు, మనకేం జ్ఞానం నేర్పుతాడని వెనక్కి తిరిగి వచ్చేసారట. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. విష్ణుమూర్తి మరి లక్ష్మీదేవితో సరసాలాడుతూ కాళ్ళు వర్తించుకుంటూ కూర్చుని ఉన్నాడట. అది కూడా సనక సనందాదులకి నచ్చలేదట. ఈయనేం జ్ఞానం నేర్పుతాడు మాకు అనుకుంటూ వెనుతిరిగారట. ఈశ్వరుడి దగ్గరికి వెళితే పార్వతీదేవితో నాట్యం చేస్తున్నాడట. ఈయన భార్యతో కేళీ విలాసంలో ఉన్నాడు, మనకేం నేర్పుతారని వెను తిరిగి వచ్చి మరి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి బయలుదేరారట. వీళ్ళు ఇంక వచ్చేది, మరి ఇంక వీళ్ళు జ్ఞానం నేర్చుకోకుండా ఉంటారు అంటే వీళ్ళ ముగ్గురికి తెలియక కాదు, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అని పరీక్షించడానికే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలా వాళ్ళకు కనిపించారు. కనిపిస్తే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు వైభోగం కావాలనుకున్నారా, సంసారానికి అట్రాక్ట్ అవుతారా, లేదా ప్రపంచ సుఖాలకు అట్రాక్ట్ అవుతారా? ఇవన్నీ వద్దు, మాకు పరమాత్మ జ్ఞానం కావాలి అని ఆశపడతారా అని పరీక్షించడానికే అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ రకంగా సనక సనందాకి కనిపించారు. వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే మరి ఈశ్వరుడు అక్కడ వీళ్ళకు, మరి ఆది గురువు ఈశ్వరుడే కదా, మీరు శివుడన్నా ఏది పిలిచినా మరి ఆది గురువు ఆయనే. ఆయన వీళ్ళు వచ్చే తోకి దక్షిణం వైపు ముఖం పెట్టుకుని కూర్చుంటాడట. ఆ దక్షిణ దిక్కుకి ముఖం పెట్టుకుని కూర్చుంటాడు. అందుకే ఆయన్ని దక్షిణామూర్తి అని అంటారు. అలా కూర్చుంటే వీళ్ళు వచ్చే తోకి అడ్డంగా కూర్చున్నాడు అనమాట ఆయన. వాళ్ళు వచ్చి ఈయన్ని చూసి, ఈయన కళ్ళు మూసుకుని ఉండడం చూసి వాళ్ళకి ఎందుకు అనిపించిందో, ఎందుకు అనిపించడము కాదండి, ప్రతి దాని వెనకాల ప్రకృతి పరమాత్మ యొక్క సందేశం ఉంటుంది. ఆ ముగ్గురు వీళ్ళకి మాయ ఉందా లేదా అని పరీక్షించారు. పరీక్షించి ఆ పరీక్షలో వీళ్ళు ఎక్కారు కాబట్టి మరి వీళ్ళకి బోధ చేయడానికి ఆ పరమాత్మ దక్షిణామూర్తిగా దక్షిణం వైపు ముఖం పెట్టుకుని కూర్చుని ఆ దావకు అడ్డంగా కూర్చుంటే వీళ్ళ నలుగురు కూడా ఆయనకి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే ఆయన మౌఖికంగా ఏ సందేశము ఇవ్వలేదట, వాళ్ళకి ఏమీ బోధలేదట. అంత మీరు టెలిపతి అనే ఒక మాట విని ఉంటారు. ఆ టెలిపతి అనే మాట ఏంటి అంటే, గురువు ఆలోచన వస్తుంది, గురువుకి ఏం చెప్పాలి అన్నది ఆలోచనలో వస్తుంది, శిష్యుడికి అది లోనికి వెళ్ళిపోతుంది. అందుకే దక్షిణామూర్తి సనక సనందాదులకి బోధించిన బోధ మౌనంగానే బోధించాడు అని చెప్తూ ఉంటారు. మరి అలా బోధ చేసినప్పుడు మొట్టమొదట మరి సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ నేను ఈవేళ మీకు చెప్తాను. వెలుతురు కావాలి, మరి ఒక చీకటిగా ఉన్న చోట వెలుతురు కావాలి అంటే దీపం ఉండాలి. దీపం ఉంటేనే చీకటి పోయి వెలుతురు వస్తుంది. మరి ఆ దీపం కావాలి అంటే ప్రమిద, వత్తి, నూనె వెలిగించేవాడు ఉండాలి. ఈ నాలుగు ఉంటేనే దీపం వెలుగుతుంది. మరి ఆ ప్రమిద, వత్తి, నూనె వెలిగించే వాళ్ళు ఉండాలి అని చెప్తూ, మరి నీ హృదయం అజ్ఞానమని అంధకారంలో ఉన్నప్పుడు జ్ఞానమని దీపం వెలగాలంటే నువ్వేం చెయ్యాలి అనే దానికి మరి చెప్తాడు. ఏమిటి అంటే, ఫస్ట్ మరి ఎలా ఉండాలి శిష్యుడు, దీనికి మరి గురువు గారి బోధ ఉండాలి. బోధ ఉండాలి అంటే ముందు మనం హృదయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ కావాల్సింది ఏంటి, ప్రమిద కావాలి. ప్రమిద కావాలి అంటే ఫస్ట్ ఏముండాలి అంటే ఆ సాధకుడికి వైరాగ్యం అనే ప్రమిద ఉండాలి. అంటే వైరాగ్యం ఎందుకు అంటే, ఈ ప్రాపంచిక ఆకర్షణలకు పడిపోతే ఎప్పటికీ కూడా పరమాత్మ జ్ఞానం పొందడానికి మనం ప్రయత్నించమట. అందుకే ఇవన్నీ వైరాగ్యం అంటే వదిలేసి వెళ్ళడం కాదండి. ఏమిటి అంటే ఇవన్నీ అశాశ్వతము, అశాశ్వతము అనే ఎరుకలో ఉండడమే వైరాగ్యం. మనం ఎలా భ్రాంతిలో ఉంటున్నాం, ఇవన్నీ శాశ్వతము శాశ్వతము అనే భ్రాంతిలో ఉంటున్నాం. కానీ నీ భ్రమని వీడు, ఆ భ్రాంతిని వీడు, ఇవంతా అశాశ్వతమే, ఏది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో వాటి వెనకాతలు పడవు. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా కొన్నామనుకోండి, అది ఎక్కువ రోజులు మన్నుతుందా లేకపోతే వెంటనే పాడైపోతుందా అని దాన్ని కొంచెం పరీక్షించి మనం కొనుక్కుంటాం. ఆ పరీక్షించి కొనుక్కుంటున్నాము అంటే అది కొంచెం మన దగ్గర శాశ్వతంగా ఉండాలి. మరి అలాగే మన కోరిక ప్రపంచము అనే అశాశ్వతం వైపు వెళ్తామా, పరమాత్మ అనే శాశ్వతుడి వైపు బయలుదేరుతామా అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే అప్పుడు నీకు ప్రపంచం అశాశ్వతము, పరమాత్మే శాశ్వతుడు అనేది అర్థమైనప్పుడు అశాశ్వతమైన ప్రపంచంలో ఉంటాము, కానీ దానిలో బంధం కాము, మమకారం పెంచుకోము. ఇప్పుడు వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి కాషాయ గుడ్డలు కట్టుకుని అరణ్యాలకో హిమాలయాలకో వెళ్ళడము అది కాదండి వైరాగ్యం. అన్నిటిలోని ఉంటూ, అన్నిటిలోని మమకారం వదులుకుంటూ అన్నిటి మీద జీవించగలగడమే. దీనికి పత్రికారు మనకు చక్కని కొటేషన్ చెప్తారు ఎలా ఉండాలని. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఈ స్థితిలో నువ్వు ఎప్పుడు ఉంటావో నువ్వు ఆ వైరాగ్యంలో ఉన్నట్టే కనబడతావు, వైభోగంలో ఉన్నట్టు. కానీ వచ్చిందని సంబరపడకుండా, పోతుందని విచారించకుండా ఉంటే అప్పుడు నువ్వు వైరాగ్యంలో ఉన్నట్టే. వైరాగ్యం అంటే వేషధారణ వైరాగ్యం కాదండి, మన మనస్సు వైరాగ్యంలో ఉండాలి. మనం వాళ్ళు ఎవరైనా కాషాయం కట్టుకుంటే అయ్యి బాబు వాడు మహాయోగి అంటాం. ఎవరైనా భోగిగా డ్రెస్ వేసుకుంటే వీడే ఉంది ఇంకెంత వైభవంగా ఉంటాడు, వీడు భగవంతుడి మీద దృష్టి ఎలా వెళ్తుంది అంటారు. కానీ పత్రి గారు వచ్చాక ఒకటే చెప్తారు, ఏమిటంటే మన మనసు వైరాగ్యంలో ఉండాలి. కానీ వేషధారణ వైరాగ్యంలో ఉండి మనసంతా కషాయం నింపుకుంటే అది అసలైన వైరాగ్యం కాదు. వచ్చిందని సంబరపడరాదు, పోయేదని దుఃఖపడరాదు అని మనకు నేర్పిస్తున్నారు. అంటే ఎలా వైరాగ్యంలో ఉండాలో సరైన జ్ఞాని కాబట్టి మనకి నేర్పించారు. మనము ప్రపంచంలో ఇది అశాశ్వతము అనే ఎరుకలో ఉండగలిగితే దాన్ని గమ్ముని వదులుకోగలగడం. ఉంటే అనుభవిస్తాం, లేదా దాని మీద చింత పడం, ఆ చింత లేకుండా ఉండగలుగుతాం. అసలు వైరాగ్యం అంటే అదే. మరి ఇంకా రెండోది ఏం కావాలి, ప్రేమిద ఈ రకంగా ఉన్నాక భక్తి ఉండాలి. రెండోది ఎందుకు భక్తి ఉండాలి భగవంతుడి మీద అంటే, ఈ సృష్టిని సృష్టించి నువ్వు ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ప్రతిదీ నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి గమనించండి, మనము ఏదైనా సరే మనకు సాధ్యమైన దాన్ని చూస్తే ఆశ్చర్యం ఉండదు. మనం చెయ్యలేనిది, మనకి అసాధ్యమని అనుకున్నది చూసినా విననా అబ్బా దీని వెనకాత ఎంత ఉందా అని ఆశ్చర్యాత్మకంగా చూస్తాం. ఇప్పుడు భక్తి ఎందుకు ఉండాలి భగవంతుడి మీద అంటే, నువ్వు అనుభవిస్తున్న ప్రతి విలువైన వస్తువు, విలువేంటి విలువ లేనిది కూడా సృష్టి ఆయనదే. ఇప్పుడు నువ్వు ఒక్కసారి కూర్చుని నువ్వు బతకాలి అంటే నీకు శ్వాస ఉండాలి, ఆ శ్వాస కావాలి అంటే అక్కడ గాలి ఉండాలి. ఆ గాలిని సృష్టిస్తున్నది ఎవరు? భగవంతుడు. ఆ ఒక్క గాలే లేకపోతే జీవుడు భూమి మీద బతకలేడు కదా. మరి భగవంతుడు ప్రొద్దుట లేచి నుంచి రాత్రి వరకు మనకు ఎన్ని సమకూర్చి పెడుతున్నాడు, ఎన్ని అద్భుతాలు మనం చూస్తున్నాము, ఎంత గొప్పవి అనుభవిస్తున్నాము. ఈ సృష్టికర్త సృష్టిని గమనించగలిగితే ఇంత అద్భుతమైన సృష్టిని ఇస్తున్న మనకి భగవంతుడు ఎంత గొప్పవాడో అని మనం భగవంతుడిని ప్రేమిస్తాం. ఆ ప్రేమే, భగవంతుడి మీద మనం చూపించే ప్రేమే భక్తి. ఆ ప్రేమిద ఈ భక్తి వచ్చింది. ఇక నూనె, నూనె ఏంటి అంటే మరి గురువు చెప్పిన బోధే ప్రబోధ అంటారు దాన్ని. ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్న దాని జ్ఞానము, పరలోక జ్ఞానం నీకు చెప్పేది ప్రజ్ఞ అంటారు దాన్ని. మరి ఆ ప్రజ్ఞ అనేది నీకు ఇస్తున్నాడు అంటే ఎవరివ్వాలి? సద్గురువు మాత్రమే నీకు ఆ ప్రజ్ఞని బోధించగలడు. కానీ మామూలు ప్రాపంచక గురువులు కానీ మామూలు వాళ్ళు కానీ చెప్పలేరు. అందుకే మీరు ఎన్నో స్పీచెస్ వినండి, చాలా ప్రవచనాలు చెప్పే పండితుల దగ్గర వినండి, జరిగే రామాయణం కానీ భగవద్గీత కానీ భారతం కానీ భాగవతం కానీ ఇవి కొద్ది కొద్దిగా వాళ్ళు టచ్ చేస్తూ వెళ్తారు. కానీ పత్రికార స్పీచ్ చూస్తే మరి పరలోకాల గురించి కానీ మరణం గురించి కానీ మరణానంత జీవితం కానీ ఆ జ్ఞానం గురించి కానీ ఆయన దాంట్లో ఉదాహరణలుగా ఈ గ్రంథాలను తీసుకుంటారు. కానీ ఆయన చెప్పేదంతా పరలోక జ్ఞానమే. భూమి మీద ఉన్నప్పుడు జీవించే విధానం మన గ్రంథాలు చెప్తాయి. కానీ ఈ మరణానంతరము ఏమి ఉందో తెలుసుకునే జ్ఞానాన్ని మాత్రం సద్గురువులే ఇవ్వగలరు. అందుకే మనకి ప్రపంచ జ్ఞానం అంటే ఇది ఉపదేశం చెయ్యొచ్చు, కానీ ప్రపంచ జ్ఞానం పరలోక జ్ఞానాన్ని మాత్రం ఇంత చక్కటి ప్రబోధ ఇచ్చేవాళ్ళు మరి గురువు కాబట్టే ఆ గురువే మనకి ఉండాలి. ఇలా ప్రమిద, బత్తి, నూనె ఉన్నప్పుడు ఈ మూడు ఉన్నప్పుడు దీపం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ మూడు ఉండాలి. అలాగే భక్తి కానీ వైరాగ్యం కానీ గురువు బోధించాక విచారణలో నువ్వు తెలుసుకోగలవు. నీకు నువ్వుగా గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే, కానీ ఈ వైరాగ్యము ఈ భక్తి నీకు నువ్వుగా రావాలి. ఇప్పుడు మనం అందరం కూడా ధ్యానం మంచిది అని చెప్తాం. వాడి ఇన్నర్లో ఏమాత్రమైనా దాన్ని అవగాహన అయినప్పుడు మాత్రమే ధ్యానం చేయగలడు. కానీ వాడికి లేకపోతే మనం ఎంత చేయలేము. మన మహత్యం ఇచ్చేసి మన శక్తి ఇచ్చి వాడిని ధ్యానం వైపు మరలించేయాలంటే మరలించలేము. అందుకే దక్షిణామూర్తి మొట్టమొదట చెప్పిందే ఈ విషయం. దీపం వెలగాలి అంటే ప్రమిద, వత్తి, నూనె ఉంటే ఆ వెలిగించేవాడు గురువే అవుతాడు. నీకు చెప్తేనే కదా అర్థమైంది. అందుకని ఈ మూడు నీకు ఉండాలి. ఏంటి? భక్తి వైరాగ్యము ఉండాలి. ఆ ఉంటే నీకేమవుతుంది? చక్కగా నీకు నువ్వుగా దీపాన్ని వెలిగించుకోగలవు. గురువు ప్రబోధ ద్వారానే వెలిగించుకుంటావు. అందుకే మరి ఫస్ట్ చెప్పిన దక్షిణామూర్తి ఫస్ట్ శిష్యులకు చెప్పింది ఏంటి? అంధకారం, అజ్ఞానం అనే అంధకారం నీలో ఉన్నప్పుడు మరి ఆ అంధకారాన్ని పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం అనే దీపం నీలో వెలగాలి. వెలగాలి అంటే నీకు ఉండేది ఫస్ట్ భక్తి వైరాగ్యము నీకు నువ్వుగా తెచ్చుకోవాలి. గురువు ఇచ్చే జ్ఞానాన్ని నువ్వు విచారణ చేసినప్పుడు నీకు అద్భుతంగా నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోగలవు అని మొట్టమొదట సందేశంగా దక్షిణామూర్తి సనక సనందాదులకు చెప్పడం. అంటే ప్రతి వాళ్ళకి ఇండైరెక్ట్ గా దక్షిణామూర్తి ఏం చెప్పాడు అంటే గురువు ప్రబోధ చేస్తాడు, పరలోక జ్ఞానం నీకు ఇస్తాడు. కానీ దాన్ని విచారణ చేసుకుంటూ మరి పరలోకం గురించి నువ్వు చెప్పలేవు కదా, ప్రపంచకు గురువులు చెప్పలేరు. ఎవరు చెప్తారు? సద్గురువు మాత్రమే చెప్తాడు. ఆ సద్గురువులు ఎలా దొరుకుతారు? నీ పూర్వజన్మ పుణ్యం వల్ల సద్గురువులు దొరుకుతారు. అందరికీ దొరకరు. ఒకవేళ కనిపించిన సద్గురువులు నచ్చరు కూడా. వాళ్ళలో ఇంకా అజ్ఞానం ఉంది కాబట్టి సద్గురువు నచ్చడు. మరి సనక సనందాతులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆది గురువైన ఈశ్వరుడు చేతే ప్రబోధ విన్నారు వాళ్ళు. మరి మనకి పత్రికారు వచ్చారు అంటే వర్తమానం గొప్ప కాదు, మన గతంలో ఎంతో పుణ్యం చేసి వచ్చాం కాబట్టి సత్యం చెప్పే గురువు వచ్చాడు అని మనం తెలుసుకోవాలి. అందుకే గురువులు చెప్పేది ఒకటేనండి, అజ్ఞానాన్ని తొలగించుకో, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకో. అలా జ్ఞానం అనే దీపం నీకు వెలగాలి అంటే ఫస్ట్ వైరాగ్యం ఉండాలి. ప్రపంచం అంటే వైరాగ్యం ఉండాలి, పరమాత్మ పైన భక్తి ఉండాలి. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. అప్పుడు నీ దీపాన్ని నువ్వే వెలిగించుకుని జ్ఞానం పొందితే అజ్ఞానాన్ని తొలగించుకోగలవు. ఇది ఫస్ట్ దక్షిణామూర్తి సనక సనందాదులకి బోధించిన ప్రబోధ. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.